నారాయణ గోవింద. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క కదలికలు ఆయన ప్రియమిత్రులైనటువంటి గోపాలకులకు కనిపించలేదు. ఎప్పుడు కప్పేసిందో మొత్తము. అంతవరకు కదులుతున్నాడు, అంతవరకు ఏమో జరుగుతుంది అనుకున్నారు, సంతోషపడ్డారు, ధైర్యంగా కూడా ఉన్నారు. ఇప్పుడు ధైర్యం కోల్పోయారు, ఎందుకంటే స్వామి కనిపించటం లేదు. ఇప్పుడు ఆ లోపల ఉండే విష గాలులు మధ్యలో కనపడటం లేదు, కొంచెం కొంచెం కనపడేవాడు అప్పుడప్పుడు, ఇప్పుడు అది కూడా కనపడటం లేదు. ఏమైపోయాడు? వారు తమ బుద్ధి, బంధువులు, సంపదలు, స్త్రీలు, భోగాలు సర్వస్వము శ్రీకృష్ణుని ఎందే సమర్పించిన వారు కదా, వాళ్ళకి ఇంకేమి అక్కర్లేదు కదా ఈ దేవతలకు. అందుచేత వారు తీవ్రమైన దుఃఖంతో బాధతో ఏడవసాగారు. వీళ్ళందరికీ దుఃఖం అయిపోయింది. సర్వస్వము కృష్ణుడే అనుకున్నటువంటి, ఊపిరి కూడా కృష్ణుడే అనుకున్న అటువంటి కృష్ణుడు విషం అడవిలో పడినప్పుడు అక్కడ కనపడటం లేదంటే ఏమని అర్థం? వీళ్ళకి చాలా ఏడుస్తున్నారు. వారు బుద్ధి శోకంతోనూ భయంతోనూ మొద్దుబారిపోవటంతో వారు నేల మీద పడిపోయారు. అందరూ శృహ తప్పారు. మళ్ళీ ఆవులు ఎద్దులు ఎదిగినటువంటి దూడలు ఆర్తనాదం చేస్తూ ఎంతో దుఃఖించాయి. అవి కూడా దుఃఖించాయి. అక్కడ ఉండేటువంటి ఎద్దులు కానీ ఆవులు కానీ దూడలు కానీ అక్కడ ఉండేటువంటి సమస్తము జీవులు అన్నీ కూడా కింద పడిపోయాయి. దుఃఖించి 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 కింద పడిపోయాయి. శ్రీకృష్ణుని వైపే అవి కళ్ళను అప్పగించి అలాగే చూడసాగాయి. అట్లా అయినప్పటికీ కూడా చూస్తూనే ఉన్నాయి. అవి భయంతో ఏడుస్తున్నాయా అన్నట్లుగా నిలబడి ఉన్నాయి. కొన్ని మాత్రం అట్లే నిలబడి ఏడుస్తూ ఏడుస్తూ నిలబడ్డాయి. సరిగ్గా అదే సమయంలో భూమి కంపించింది. అటువంటి అంతరిక్షం నుండి ఉల్కాలు రాలిపడ్డాయి. మగవారికి ఎడమ కన్ను అదిరింది. ఇలా మూడు విధాలుగా అపశకునాలు కలిగాయి. ఎంతో భీతిని కలిగించే ఆ అపశకునాలు భయం రాబోతున్నది అని సూచించాయి. వాళ్ళందరికి కూడా అనిపించింది ఏమో అపశకునాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయో తెలీదు. కళ్ళు అదురుతున్నాయి. ఇదేమో జరిగిపోతుంది, మాకు అపాయం జరుగుతుంది, ముంచుకొచ్చింది అపాయం అని అందరూ కూడా భయపడుతున్నారు. వీళ్ళే కాదు, అక్కడ ఉండినటువంటి వాళ్ళందరూ, బృందావన గోకులంలో ఉండినటువంటి వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇంకేదో పెద్ద అపాయం రాబోతుంది అనుకున్నారు. బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు గోవులు మేపటానికై వెళ్ళాడని నందుడు మొదలైన గోపపాలకులు అందరికీ తెలిసింది. ఓ, బలరాముడు లేడిప్పుడు, శ్రీకృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు. అంతలో వారు అపశకునాలను చూశారు. ఎంతో వాళ్ళంతా చూస్తున్నారు. ఎంతో భయంతో ఆందోళన చెందారు. ఇదేమో జరుగుతుంది, ఎప్పుడు బలరాముడు లేకోకుండా వెళ్ళాడు కదా. ఈరోజు బలరాముడు లేకోకుండా వెళ్ళాడు కాబట్టి మనందరికీ ఏదో అపాయం వచ్చి పడుతుంది. మృత్యు వచ్చేసింది, ప్రళయకాలం వచ్చినట్టుంది మనందరికీ. ఇక్కడికి ఏదో సమాప్తం అయిపోతుంది మనందరికీ. దుఃఖంతో వారు కంగారు పడ్డారు. ఈ సంతోషమంతా ఎగిరిపోయింది. వాళ్ళలో ఉండేటువంటి ప్రజ్ఞ అంతా నాశనం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి శ్రీకృష్ణుడు అంటే ఎంతో ప్రాణం కదా. వారి మనస్సు శ్రీకృష్ణుడు ఎందే ఉంది, ఎక్కడున్నాడా ఏమిటి అని. కానీ వారికి ఆ పరమాత్మ ప్రభావం తెలియదు కదా. పాపం వీళ్ళందరూ ఏడిపిస్తున్నాడు. వీళ్ళందరికి కూడా అటువంటి మనం కూడా ఉంటే మనం కూడా అదే ఏడుస్తూ ఉంటుంది. అట్లా కప్పాడు మాయ. వారు పిల్లలు, వృద్ధులు, స్త్రీలతో కలిసి శ్రీకృష్ణుని చూడాలని దీనంగా వాళ్ళంతా బయలుదేరారు. భగవంతుడైన బలరాముడు కలత చెందుతున్నటువంటి గోపాలకులను చూసి నవ్వుకున్నాడు. ఎందుకంటే తమ్ముడైన శ్రీకృష్ణుడి మహిమ ఆయనకు బాగా తెలుసు. బలరాముడు కూడా వస్తున్నాడు. బలరాముడు వెంటబెట్టుకొని వచ్చారు. అందరూ అక్కడ ఉండలేకపోయారు. బలరాముడికి మాత్రమే తెలుసు ఆయన మహిమ, ఆయన లీల. కానీ చెప్పలేకపోయాడు. అట్లా అనుకుంటూ నమ్ముకుంటూ నమ్ముకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన పైకి ఏమీ మాట్లాడలేదు. ఆయన కూడా పైకి కంగారు పడినట్టుగా ఉన్నాడు. గోపాలకులు తమకు ప్రియాతి ప్రియమైన కృష్ణుడి వెతుక్కుంటూ ఆయన కాలి అడుగుల గుర్తులను పట్టుకొని యమునా నది తీరానికి బయలుదేరారు. అందరూ అక్కడికి వచ్చారు. కృష్ణుడి కాలి గుర్తులు ఎందు పద్మము మొదలైన చిహ్నాలు ఉన్నాయి కదా,
కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? కృష్ణుడిని వెతికారు కానీ గోపబాలకుల్ని గోవుల్ని దాని సంగతే పట్టించుకోవటం లేదు వాళ్ళు. కృష్ణుడు యొక్క అడుగు జాడలే ఎత్తుకొని వచ్చారు. అదృష్టవంతులు అనుకోలేదు ఎవరు కూడా. గోదూడలను పాత దూడి చూసుకొని పెడదాము, అట్లానే గో బాలకుల యొక్క జాడ తెలుసుకుందాం అట్లా అనుకో, మర్చిపోయారు వాళ్ళు. అసలు కృష్ణుడు యొక్క పాద ఒక గుర్తులను చూసుకొని వచ్చారు. కృష్ణుడు కాలు గుర్తులు అట్లా పద్మము మొదలైనటువంటి చిహ్నాలు ఉన్నాయి కదా. ఇంక మిగతా వాళ్ళకి ఎవరికి, ఎంతోమంది ఎంతోమంది అక్కడ పారాడారు, ఎన్నో ఆవులు పారాడాయి, ఎంతో జనము నడిచారు, కానీ ఇది ఒక్క చిహ్నమే కదా. ఆ పాదపద్మ చిహ్నాలు ఇక్కడ ఎక్కడెక్కడ పడుతున్నాయో, గోకులం బృందావనం ఎంత అదృష్టం. అందుకనే అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఆ పాదధూళిని తల మీద పెట్టుకోవటం. ఆ పద్మము మొదలైనట్టు చిహ్నాలు ఉన్నాయి కదా, అవి ఆయనను భగవంతుడిని సూచిస్తున్నాయి, సూచన చేస్తున్నాయి. వారు గోవులు నడిచే దారిలోనే అక్కడక్కడ ఇతర గోపాలకుల కాలి గుర్తులను కూడా చూశారు. మధ్య మధ్యలో శ్రీకృష్ణుడి కాలి గుర్తులను చూసుకుంటూ వేగంగా ముందుకు సాగారు. శ్రీకృష్ణుడి కాలి గుర్తులలో పద్మము, అంకుశము, బీజము, వజ్రము, పతాకాల గుర్తులు ఉన్నాయి. వారికి దూరం నుండి సరస్సు మధ్యలో పాము పడగలతో చుట్టుకోబడి ఆ చుట్టుకోబడినట్టు కదలుకోకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కనిపించాడు. దూరం నుంచే చూశారు. అది పెద్ద మడుగు కదా, పెద్ద కుండం కదా, విషగుండం, అక్కడికే కనపడ్డాడు. కదలకోకుండా ఉన్నాడు, పాము చుట్టేసుకుంది. అక్కడ శ్రీకృష్ణుడు కనిపించాడు. సరస్సు ఒడ్డున బుద్ధి ముద్దుబారి నిశ్చేష్టులై ఉన్నటువంటి గోవ బాలకులను చుట్టూరా నిలబడి ఆర్తనాదం చేస్తున్నటువంటి పశువులను వారు చూశారు. పశువులు కూడా ఏడుస్తున్నాయి, దూడలు ఏడుస్తున్నాయి, చుట్టూ నిల్చున్న వాళ్ళంతా ఏడుస్తున్నారు. వీళ్ళందరినీ చూశారు వాళ్ళు. కృష్ణుడిని చూశారు, పెద్ద పాము పట్టుకొని నిల్చుంది, మధ్యలో నిల్చున్నాడు. వారంతా కృష్ణ కృష్ణ అని పిలుస్తూ అధికమైన దుఃఖంతో తపించిపోసాగారు వాళ్ళందరూ కూడా. గోపికల మనస్సులో శ్రీకృష్ణ భగవానుడిపై అనురాగం ఉంది కదా, వారు ఆయన చూసే ప్రేమను, చిరునవ్వును, చూపులను, మాటలను స్మరిస్తూ ఉంటారు. అటువంటి వారంతా తమకు ఎంతో ఇష్టమైన వాడైన శ్రీకృష్ణుణ్ణి పాము పట్టుకోగా తట్టుకోలేని దుఃఖాన్ని పొందారు. వాళ్ళంతా చూస్తూ ఉన్న అంత ప్రాణం కదా కృష్ణుడు అంటే. అటువంటి పెద్ద విషసర్పం పట్టుకుంది, మనం ఏం చేయలేము, వీళ్ళు విడిపించలేరు. వీళ్ళు ఆ మడుగులో దూకినప్పటికి కూడా ఏం చేయలేరు, చచ్చిపోవటం అంతేగాని కృష్ణుని విడిపించలేకపోతారు కదా. దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రియమైన కృష్ణుడు లేని మూడు లోకాలు వారికి శూన్యంగా ఉన్నట్లుగా తోచారు. కృష్ణుడే వాళ్ళ లోకము, కృష్ణుడే వాళ్ళ ఊపిరి, కృష్ణుడే వాళ్ళ బృందావనం, కృష్ణుడే వాళ్ళ అన్ని సర్వస్వం, కృష్ణుడే మనస్సు ఇంద్రియము అన్ని కృష్ణుడే. కృష్ణుడు లేకపోతే ఏముంది, చీకటి చీకటి. ఇంకంత చీకటిలో ఏమి తెలియనటువంటి అయిపోయింది వాళ్ళకి. ఏది తోసదు కదా, ఉన్నట్లుగా ఏది శూన్యమంతా కూడా. యశోదమ్మ తన పుత్రుడైన శ్రీకృష్ణుడి వెంటే సరస్సులోకి ప్రవేశించాలని చూసింది. అందరూ ఒకసారి లోపలికి వెళ్ళాలా, వెళ్ళేసి పట్టుకోవాలా అని చూశారు. అప్పుడు గోపికలందరూ ఆమెను పట్టుకొని ఆపారు. అమ్మా యశోదమ్మ, నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అని అంటూ వాళ్ళంతా పట్టుకున్నారట. చూస్తా ముందుకేం జరుగుతుందో. కృష్ణ కృష్ణ నారాయణ గోవింద హరే.